హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్ హూ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ముందుగా అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు మనము మట్టితో తర్వాత పిండితో వినాయక విగ్రహాల్ని చేసుకున్నాం కదా అలా తయారు చేసుకున్నటువంటి వినాయక విగ్రహాల్ని ఎలా పూజించుకున్నామో ఈరోజు నేను మీకు మన వీడియోలో చూపిస్తాను దానికంటే ముందు వినాయకుడికి మామూలుగా దేవతల్లోకి అధిపతి ప్రథమ గణాధీశుడు మన వినాయకుడు అలాగే ప్రతి పూజలోనూ ప్రతి పనిలోనూ ప్రతి సంకల్పంలోనూ ముందుగా పూజించే దేవుడు వినాయకుడు విఘ్నేశ్వరుడు ఎందుకంటే ఎలాంటి ఆటంకాలు ఎటా ఎలాంటి విఘ్నాలు కలగకుండా మనల్ని ప్రతిక్షణం క్షణం అడుగడుగునా కాపాడుతూ ఉంటాడు అలాంటి వినాయకుడికి మనము భక్తితో హంగులు ఆర్భాటాలు ఏవి లేకుండా కేవలం భక్తితో గనక మనం పూలు కావచ్చు పత్రి కావచ్చు దేవుడు ఆశించేది ఎక్కువగా మన నుంచి ఏమీ లేదు పూలు పత్రి పండ్లు అంటే ప్రకృతి నుంచి ఏదైతే లభిస్తుందో అదే దేవుడికి మనం నివేదనగా సమర్పించుకుంటాం అలా ఈరోజు నేను మన ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకున్నాను సింపుల్ అండ్ స్వీట్ ఎలా చేసుకున్నాను అనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకే లెట్స్ ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్నటువంటి ఈ పిండి గణపతిని పూజించుకోవడానికి ఉదయమే ఇలా గుమ్మానికి ఇరువైపులా దేవుడి పాదాలు వేసుకున్నాను నాకు పండగ పూటప్పుడు ఈ దేవుడి పాదాలు వేసుకుంటే దేవుళ్ళే ఇంట్లోకి నడిచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది పూజ గదికైతే ఇలా మామిడి తోరణాలు గుచ్చేసి పూజ గదిలో ఇలా నేను మామిడి కొమ్మలు మంటపంలాగా ఉంటుందని మామిడి కొమ్మలు అలాగా సెట్ చేసుకుంటాను చూసారా బాగున్నాయి కదా వాటికి ముందర అలా ఫ్లవర్స్ వేసి ముగ్గు ఫ్లవర్స్ ముగ్గు వేసి అందంగా అలంకరించాను చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ప్రతి పూజకి అష్టదళ పద్మం వేసుకుంటాం కదా అలాగే ముందుగా అష్టదళ పద్మం ఇలా వేసి పసుపు గణపతిని పసుపు కలర్లో ఎల్లో కలర్లో చేసుకున్నాం కాబట్టి ఎల్లో కలర్ పింక్ కలర్ యాజ్ యూజువల్గా మనం పింక్ కలర్ వేస్తాం కానీ ఈరోజు నేను ఎల్లో కలర్ నింపుతూ అలా ముగ్గును చాలా అందంగా వేసాను చూడండి ఎంత బాగుందో ఒక్కో కలర్ నింపుకుంటూ వెళ్ళిన కొద్దీ ఆ రంగోలీ అనేది మనకి చాలా చక్కగా కనిపిస్తుంది అలా నేను ఎల్లో కలర్తో వేసిన తర్వాత మంచిగా నింపేసి పింక్ కలర్తో మధ్యలో అలాగా వేసేసాను చూసారా పింక్ వైట్ ఎల్లో చాలా చక్కగా అనిపిస్తున్నాయి కదా ఇంకా మళ్ళీ పింక్ కలర్తో నేను అలాగా నింపేశాను పద్మం అంతా కూడా అలా అలంకరించాను రంగోలి ముగ్గులు మనం ఎందుకు వేస్తామంటే ముగ్గు అంటేనే లక్ష్మీదేవి ముగ్గులతో కనుక మనం అలంకరించినట్టయితే లక్ష్మీదేవి మన ఇంట్లో సంచరిస్తూ ఉంటుంది అనేది అంటే మన ఇంట్లో తిరుగుతూ ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది అనేది ఒక నమ్మకం ఆ నమ్మకమే మనల్ని ఈ పనులు చేసేలా చేస్తుంది ఇలాగా పిండంతా ముగ్గంతా కూడా అలా వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో పింక్ కలర్తో నింపేసి చక్కగా పద్మం అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పద్మానికి ఇరువైపులా అలా చెమ్మలు అలంకరించుకున్నాను చెమ్మల చుట్టూ కూడా అలా చిన్నగా ఫ్లవర్స్ ముగ్గు వేసి అలా కలర్స్ నింపేశాను చూడండి ముగ్గు వేయగానే చాలా చక్కగా పూజ గది ఎంత బాగా కనిపిస్తుందో వినాయకుడికి కళ్యాణ మంటపం వినాయకుడికి మంటపం అలా రెడీ అయిపోయింది ఇంకా ఆ చెమ్మలకి చుట్టూన ఫ్లవర్స్ కూడా పెట్టేశాను ఆ ఫ్లవర్స్ పెట్టగానే చూడండి ఫ్లవర్స్ పెడతాను ఇప్పుడు మీకు చూసారా ఫ్లవర్స్ ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు దేవుడి పూజ కోసం సిద్ధం చేసుకున్నటువంటి పూలు పత్రి ఆకులు అంటాం కదా రావి ఆకు మామిడి ఆకు తరిని ఆకు జువ్వి ఆకు మారేడు దళాలు అన్నీ పత్రి ఆకులే పండ్లు ముఖ్యంగా వెలగపండు దానిమ్మ జామ టెంకాయ పూజకు కావలసినటువంటి సామాన్లన్నీ తెచ్చేసుకున్నాను అలా తెచ్చుకున్న తర్వాత దీపాలు దీపారాధన చేశాను దీపారాధనతోనే మనం పూజ స్టార్ట్ చేస్తాం కదా చూడండి చెమ్మలకి ఫ్లవర్స్ పెడతాను అన్నాను కదా పెట్టేశాను చక్కగా మంటపం వినాయకుడికి మంటపం అయితే సింపుల్ అండ్ స్వీట్గా తయారైపోయింది అలా దీపారాధన చేసి ఆ కండ దీపం కూడా వెలిగించుకున్నాను మనమైతే నిత్య పూజల్లో ముందుగా వినాయకుడికి పూజ చేస్తాము అలాగా రోజు మన ఇంట్లో నిత్యం పూజ చేసుకునేటువంటిది వినాయకుడు అంతకంటే ముందు కలశ పూజ కలశాన్ని అలా నేను అలంకరించుకొని పెట్టేసుకున్న తర్వాత వినాయకుడికి ఇది శ్వేతార్క గణపతి జిల్లేడు వేరు నుంచి తెల్ల జిల్లేడు వేరు నుంచి చేసినటువంటి గణపతి రోజు మన ఇంట్లో చేసుకునేటువంటి పూజ దేవుడు కాబట్టి దేవుడికి నేను అలాగా వస్త్రము గంధము కుంకుమ పూలు గరికతో చేసినటువంటి మాల అన్నీ అలంకరించి ముందుగా అయితే నిత్యపూజ చేసుకునేటువంటి దేవుణ్ణి అలాగా అలంకరించుకున్నాను దేవుణ్ణి అలా అలంకరించుకున్న తర్వాత నవరాత్రి ఉత్సవాలలో మనము చేసుకునేటువంటి గణపతిని అలాగా నేను ప్రతిష్ఠించుకున్నాను ధూపం ఏమంటాము స్నానము అన్నీ అయిన తర్వాత పుష్పంతో స్నానం చేయిస్తాం కదా చేయించిన తర్వాత అలా వస్త్రము గంధము కుంకుమ అన్నీ పెట్టేసి ఇప్పుడు గరికతో అల్లినటువంటి మాలతో దేవుణ్ణి అలంకరించాను తర్వాత పూలన్నీ కూడా అలాగా పెట్టేశాను చూడండి ఒక్కొక్కటి అలంకారం చేసిన కొద్ది దేవుడు ఎలా కనిపిస్తున్నాడు మనకి చాలా చక్కగా అద్భుతంగా అనిపిస్తుంది కదా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే మనకి శాంతిగా సంతోషంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది అలా అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఏమై ఏముంటుంది పత్రాలు పత్రాలన్నీ కూడా ఆ చూసారా మామిడాకు గరిక రావి ఆకు మారేడు దళాలు ఉత్తరేణి ఆకులు అన్ని ఆకులు అలాగా దేవుడికి సమర్పించాను ఇంకా ఇప్పుడు దీపారాధన దీపారాధన చేస్తూ దేవుడికి ధూప దీప నైవేద్యాల్ని సమర్పించాను దీపం చూసారా పూజకి తయారైనటువంటి పాయసం సేమ్యా పాయసం ఉలిహోర ఇంకా యాజ్ యూజువల్గా ఉన్రాలు లేనిదే దేవుడికి వినాయక చవితి అయిపోయిందనే మనకు అనిపించదు వినాయక చవితి రోజు ఖచ్చితంగా దేవుడికి ఉనరాలు సమర్పించుకుంటాం అలా అన్ని పండ్లు టెంకాయ నైవేద్యాలు అన్ని దేవుడికి అయితే అలా సమర్పించాను చూసారా అన్నీ ఎలా పెట్టేసుకున్నామో సేమియా దేవుడికి తిన్న తర్వాత వాటర్ కావాలి కదా ఆ గ్లాసులో దేవుడికి వాటర్ పెట్టాను పనులు అన్నీ అలాగా సమర్పించాను అన్నీ ప్రసాదాలు అయిపోయిన తర్వాత మనం చివరిన ఏం చేస్తాం హారతి అయితే దేవుడికి ఇస్తాం అలాగే నేను కూడా దేవుడికి హారతిని ఇస్తాను చూడండి మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనా പാടരെ മംഗളമനിടരേ മനഗനാഥുനകൂ മംഗളമനി മംഗളമനി മംഗളമനരേ മംഗളമനിടരേ മനഗനാഥുനകൂ സിമ്പിൾ സ്വീറ്റ്ഗൽ ఎలాంటి ఆర్భాటం లేకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో పూలు పత్రి పండ్లు నైవేద్యాలతో దూపదీప నైవేద్యాలతో ఇలా నేను దేవుడికి పూజ ఈరోజు వినాయక చవితి సందర్భంగా చేశాను చూడ చూసారా వినాయకుడు బుజ్జి బుజ్జగనపయ్య ఎంత బాగా కనిపిస్తున్నాడో బంగారు బుజ్జగన గణపయ్య కదా చాలా చక్కగా ఉన్నాడు కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో బాగుందా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్ 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 సీ యూ